బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పుట్టినరోజునే చనిపోయాడు విద్యార్థి ప్రణీత్. ప్రణీత్ది హైదరాబాద్లోని మీర్పేట్. పుట్టినరోజు సందర్భంగా కెనడాలో టొరంటోలోకి ఔటింగ్కి వెళ్ళాడు ప్రణీత్. అలాగే అతడి స్నేహితులు విజువల్స్ మీరు చూస్తున్నారు. క్లియర్ లేక్లో స్విమ్మింగ్ కోసం దిగాడు ప్రణీత్. కానీ అక్కడ ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. ఒకరోజు గడిచిన తర్వాత ప్రణీత్ మృతదేహం గుర్తించడం జరిగింది. 2019 చదువుల కోసం కెనడా వెళ్ళాడు ప్రణీత్. ప్రస్తుతం ఉద్యోగం కోసం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు ప్రణీత్. విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రణీత్ ఆ క్లియర్ లేక్లోకి డైవ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ డైవ్ చేస్తున్న సందర్భంలో డైవ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి తిరిగి వస్తాడు అనుకున్నారు. బహుశా తనకి స్విమ్మింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి గ్రిప్ ఉంటుంది అనుకుంటూ కూడా ఫ్రెండ్స్ కాస్త లైట్ తీసుకున్నారేమో బహుశా అక్కడ. ఆ నేపథ్యంలో ప్రణీత్ తన ప్రాణాలు కోల్పోయాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచేతాయి. మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ముఖ్యంగా వినాయక చవితికి సంబంధించి నిమజ్జనాల సందర్భంగా చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మరీ ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి. నదులు కావచ్చు, వాగులు కావచ్చు, లేకపోతే ఇటు చెరువులు కావచ్చు, దిగే ముందు జాగ్రత్తలు తీసుకోండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రణీత్ ఇటు ఆ లేక్లోకి దూకిన తర్వాత ఇక తిరిగి రాలేదు. అప్డేట్స్ అన్ని ఇచ్చేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఆ సమాచారం ఎప్పుడు తల్లిదండ్రులకు తెలుస్తుంది? అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇప్పటికే కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం అని చెప్పొచ్చు. పుట్టినరోజే చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. అదే విధంగా ప్రణీత్ అన్న వ్యక్తి మీపేట్ కి చెందిన వాసులు అని తెలుస్తుంది. ఒకవైపు కూడా ఔటింగ్ కి వెళ్ళాడు. పుట్టినరోజు బర్త్డే సందర్భంగా కాటేజ్ తీసుకొని అతనితో పాటు చాలా మంది, అంటే 4 యువకులు ఉన్నారు. అదే విధంగా సొంత అన్నయ్య కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఒకవైపు కూడా చదువుకోవడానికి సుమారుగా 2009 లో వీళ్ళు తమ్ముడు ఇంకా అన్నయ్య ఇద్దరు కలిసి వెళ్ళడం అయితే జరిగింది. ప్రస్తుతము ప్రణీత్ మాత్రం జాబ్ సర్చింగ్ కొంచెం ఉన్నది, చదువుకోవడానికి మాత్రం కెనడాలో ఉన్నారు. టొరంటోలో ఏదైతే బర్త్డే సందర్భంగా కాటేజ్ బుక్ చేసుకుని అక్కడ స్థానికంగా ఉన్న లేక్ లో వీళ్ళు స్విమ్మింగ్ చేయడానికి దూకడం అయితే జరిగింది. వెంటనే కొంతసేపు తర్వాత అందరూ జలకాలు ఆడిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో తమ్ముడు కనిపించట్లేదు అని అన్నయ్య గుర్తించాడు. వెంటనే ప్రణీత్ కనిపించలేడు అంటూ వెతకడం జాలించడం జరిగింది. వెంటనే వీళ్ళు కూడా అందరు కూడా స్విమ్మింగ్ చేసి చూసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే అతను గుర్తు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, అంటే కొడుకు వెళ్ళిపోయాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా చూసుకుంటుంటే కూడా ప్రణీత్ కి సంబంధించిన బ్రదర్ కూడా వీళ్ళిద్దరూ కెనడాలోనే ఉంటారు. ఆ ఇంటి ఓనర్ తో కలిసి వీళ్ళు బర్త్డే పార్టీ సెలబ్రేషన్ కో వెళ్ళారు. ఇప్పుడు ఏదైతే 10:00 కి టొరంటోలో కంప్లీట్ ఇస్తే సుమారుగా పొద్దున వరకు రెస్క్యూ టీమ్ రాలేదు. చాలా ఇబ్బందులు అయింది. అక్కడ ఇండియన్స్ కి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే రెస్పాండ్ ఇవ్వకుండా ఉంటారు అంటూ ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు కూడా తండ్రి ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయింది మాత్రం అయింది, కానీ ఇండియన్ ఎంబసీ కానీ అందరికీ నేను ప్రార్థిస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నా కొడుకు బాడీని నాకు అప్పగిస్తే మేము కార్యక్రమాలు చేసుకుంటాం, తదుపరి ఏ కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా దుర్మార్గం పొందారు, మేము అనుకోలేము పుట్టినరోజే లాస్ట్ రోజు అవుతుందని మేము ఇప్పటివరకు అనుకోలేము అంటే ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు కూడా కళ్ళ ముందు ఫ్రెండ్స్, అంటే ప్రణీత్ కళ్ళ ముందే వాళ్ళతో పాటు లేక్లో దూకినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కళ్ళ ముందే ప్రాణం పోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము, సొంత అన్నయ్య ముందు తమ్ముడు కొట్టుకుపోవడం చూసి వాళ్ళు ఎంతో బాధపడ్డారని పూర్తిగా తెలిసింది. ఒకవైపు కూడా లేక్ లో ఇటువంటివి స్విమ్మింగ్ రాని వాళ్ళు లేక్స్ లో కానీ పౌండ్స్ లో కానీ అసలు దూకొద్దు అని అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు, అంటే తరచు ఇటువంటి ఘటనలను చోటు చేసుకుంటారంటే వాటర్ ఫాల్స్ లో జారి పట్టుకోవడం కానీ లేక్స్ లో ప్రముఖ కుంటలలో చెరువులలో ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఆ హెచ్చరికలు జారి అంటే మనం ఖచ్చితంగా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా రైట్ పెట్రీషియా. సో అది అక్కడ పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ప్రణీత్ వాళ్ళ కుటుంబం, ముఖ్యంగా వాళ్ళ తండ్రి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు చూద్దాం. చిన్న అబ్బాయి 2019 వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022 వెళ్ళాడు. చిన్న అబ్బాయి స్టడీ అయిపోయింది, పీజీ చేయడానికి వెళ్ళాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నిన్న చిన్న అబ్బాయిది బర్త్డే ఉంటే బర్త్డే కోసం అని చెప్పేసి ఇక్కడ లేక్ దగ్గర కాటేజ్ ఉంది అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పారు. వాళ్ళు ఇద్దరితో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు కూడా ఉన్నాడు, ఇద్దరు బాబులు
నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్, ఒక కెనడా అబ్బాయి, కెనడా బాబాయ్, అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా వచ్చాడు, ఆ కాటేజ్ కూడా అతనిది అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి ఆ నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారండి. కొందరు వాళ్ళు లేక్లో స్విమ్మింగ్ చేసి అందరు స్విమ్మింగ్ పోయారంట. స్విమ్మింగ్ చేసి అందరు రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. వీడు బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి అక్కడ ముట్టుకుపోయినా అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికే లేడు, లేడని చెప్పేసి అప్పుడే కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని లోపలికి పోవద్దని చెప్పేసి రెస్క్యూ టీంని పిలిపిస్తాం, మీరు ఎంటర్ కావద్దు అని చెప్పి దూరం ఉంచారంట. ఆ రెస్క్యూ టీం రావడానికి మార్నింగ్ 9:00 అవుతాయి, ఈవినింగ్ ఇప్పుడు 8:00 ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. సర్చ్ చేసి మొత్తం మీద తీశారు బాడీ, తీసి అది ఆ మెడికల్ వాళ్ళే తీసుకెళ్ళారంట. అది వాళ్ళు నైట్ ఉంది, ఇప్పుడు మార్నింగ్ వచ్చి కలవండి అని అబ్బాయికి చెప్పారు. అబ్బాయి ఇదే చెప్పాడు. నా అబ్బాయి కూడా నాకు ఎంత తెలిసిందంటే పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి డాడీ దగ్గరికి వెళ్ళండి మీరు తొందరగా డాడీ దగ్గరికి వెళ్తే, డాడీకి వెళ్ళి వాళ్ళు వచ్చి నాకు ఫ్రెండ్ ఫోన్ చేశాడా, నాకేం తెలియదు, నాకేం చెప్పలే, ఏం ఫోన్ చేయలేదు, నువ్వెందుకు వచ్చినావు అని అంటే ఫ్రెండ్ వెళ్ళమన్నాను నన్ను అని, ఎందుకు వెళ్ళమన్నాడు అని చెప్పి నేను వెళ్ళి ఫోన్ చేశాను. ఫోన్ కూడా అప్పటికి చాలాసార్లు ట్రై చేస్తే కలవట్లేదు, అక్కడ సిగ్నల్స్ లేవు. చిన్న అబ్బాయి ఫోనే కలిసింది, అది పెద్ద అబ్బాయి ఎత్తాడు. పెద్ద అబ్బాయి ఎత్తున్నాడు అప్పటికే, తమ్ముడు ఏంట్రా అంటే తమ్ముడు లేకులో వాటర్లో పడిపోయాడు డాడీ అని చెప్పాడు. వాడు ఏడుస్తున్నాడు అక్కడ, వాడేమో వాళ్ళు అక్కడ ఉంది, వాడి రావడానికి ఎంత టైం అవుతుందో, ఇట్లా ప్లాస్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు పంపిస్తారా ఏంటో తెలియదు. ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి